గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేటి న్యూస్ హైలైట్స్ పై విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. సో ముందుగా ఈనాడు హైలైట్స్ చూద్దాం. సముద్రుడి ఒడిలోనికి పరుగు, శ్రీశైలానికి భారీగా వరద, ఎగువ నుంచి 216,346 క్యూసెక్ల రాక. దార్ రుణం, కాఫీ డే సామ్రాజ్యాధినేత ఆత్మహత్య, నేత్రవతి తీరంలో సిద్ధార్థ భౌతికాయం, అశ్రు నయనాల మధ్య పురిటిగడ్డపై అంత్యక్రియలు. వామో ఆధార్, తెల్లవారుజామునే కేంద్రాలకు తరలి వస్తున్న ప్రజలు, నమోదు కోసం గంటల తరబడి పడిగాపులు, చేతివాటంపైన ఫిర్యాదులు. కాఫీయే కాదు ఇంకా చాలా, సిద్ధార్థ మరణంపై సందేహాలెన్నో, అప్పులు చంపేస్తున్నాయా అంటూ ప్రత్యేక వార్తా కథనం ఆరో పేజీలో చూస్తున్నాం. కేంద్రం బాకీ 828 కోట్ల బకాయిలు రావాలి, జోరుగా ఉపాధి పనులు, నిలిచిన చెల్లింపులు, కూలీలకు కటకట. సత్వర స్పందన, అర్జీలకు వెంటనే పరిష్కారం. బీమా ధీమా, మరో 6 నెలలు వైఎస్ఆర్ బీమా పథకం చెల్లింపులకు సమ్మతించిన ఎల్ఐసి రైతులకు 7 లక్షలు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి, 4 లక్షలకు పైగానట. రజకులు, నాయీ బ్రాహ్మణులకు అక్టోబర్ నుంచి లబ్ది, ఏటా 10,000, 2.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరబోతోంది. ఆంధ్రజ్యోతి హైలైట్స్ చూద్దాం. వ్యవస్థ చేసిన హత్య, కాఫీ డే కింగ్ సిద్ధార్థ ఆత్మహత్య, వేధింపులే కారణమా? నేత్రవతి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం, చేతనహల్లి కాఫీ ఎస్టేట్లో అంత్యక్రియలు. కేంద్రం చెబితే ఓకే, దిగొచ్చిన రాష్ట ప్రభుత్వం. ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఎల్ఓసీలు జారీ, వాటికి నిధులు చాలక డిస్కంలు విలవిల, ఆదుకోలేమని తెలిసేసిన రాష్ట సర్కార్. కట్టుబడి కష్టాలు, కొత్త పాలసీ వచ్చే వరకు నిర్మాణాలు సాగేదిలా, స్లాబుకు దొరకని ఇసుక డిమాండ్ అందుకోలేని రీతిలో ప్రస్తుతం రీచ్లున్నాయి, కొత్తవి తెలిస్తే ఊరట కలిగే అవకాశం ఉంటుంది, కొత్త పాలసీ వచ్చే వరకు ఆగితే సంక్షోభం తీవ్రంగా ఉంటుంది. పీఆర్సీలకు చెల్లు చీటి, బదులుగా యాక్రైడ్ ఫార్ములా, జీతభత్యాల సవరణకు ద్రవ్యోల్బణం, ఉద్యోగుల పనితీరే ప్రాతిపదిక, ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా రేటింగ్ ఉంటుంది, వేతనాలపై ప్రతి ఏటా సమీక్ష, పరిగణలోనికి ఆటోమేటిక్ పే రెజిమన్. లిస్టింగ్ కు ఎల్ఐసి ఐపీఓ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు చేరుకునేందుకే ఆర్ఐఎల్, టీసీఎల్ ను అధిగమించి భారీ కంపెనీగా ఆవిర్భావం. చిట్ ఫండ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31 నుంచి 34 పెంపునకు సమ్మతి, ఓబీసీ కమిషన్ గడువు మళ్లీ పెంపు, ఎరువులపై సబ్సిడీ పెంచిన కేంద్రం. రిజిస్ట్రేషన్లు రెట్టింపు, చివరి రోజు రాత్రి వరకు కార్యాలయాలు కిటకిట, నేటి నుంచి పెరిగిన విలువలు అమల్లోనికి, పెరిగిన ధరలపైనే జీఎస్టీ, ఆదాయ పన్ను. ఆ పోస్టులకు ఈడబ్ల్యూఎస్ లేనట్లే, సచివాలయ నియామకాల్లో 13,000 పోస్టులు కోల్పోనున్న వైనం. ఇంజనీరింగ్ లో పాత ఫీజులు కుదరవు, జీవో 38ని సస్పెండ్ చేసిన హైకోర్టు, జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. వరద గోదావరి, తొలిసారిగా స్పిల్వే నుంచి వరద నీరు, 696,362 క్యూసెక్లు సముద్రంలోనికి, ప్రవాహం మరింత పెరిగే అవకాశం, అంధకారంలోనే 19 ఏజెన్సీ గ్రామాలు. కొత్త ఓటర్ల నమోదు నేటి నుంచే, జాబితా సవరణకు షెడ్యూల్, తుది గడువు నవంబర్ 30, 2020 జనవరిలో కొత్త జాబితా, సీఈఓ చెప్తున్నారు. నమ్మించి వంచి బాలికపై 3 యువకులు అత్యాచారం చేశారు, వారిలో ఒకరు వరుసకు అన్నవుతారు.
ప్రకాశంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. సాక్షి హైలైట్స్ చూద్దాం. బిరబిరా కృష్ణమ్మ, గలగల గోదావరి, ఎగువన కురుస్తున్న వర్షాలతో పోటెత్తుతున్న వరద ప్రవాహం, జోరాల నుంచి 1.85 లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల. ఆశాజనకంగా వర్షపాతం, వాన కురిసే, సాగు మెరిసే, ముమ్మరమైన ఖరీఫ్ పనులు, జోరుగా వరి నాట్లు జరుగుతున్నాయి. మందకొడిగా వేరుశనగ ఇప్పటి వరకు 13.84 లక్షల హెక్టార్లలో సాగు, త్వరలో సాధారణ స్థితికి వర్షపాతం. సల్ఫర్ ఎరువుపై రాయితీ, 84 పైసలు పెంపు. జల వివాదాల బిల్లుకు ఆమోదం. 18% జనాభా ఇండియాలోనే, కానీ నీళ్లు 4% అంటోంది కేంద్రం. కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్య ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అదృశ్యమైన 2 రోజులకు మృతదేహం లభ్యమైంది. నేత్రావతి నది ఒడ్డున గుర్తించిన జాలర్లు. స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు. టీడీపీ సర్కారు పాపం, వైద్యులకు శాపం. పదవీ విరమణ వయసు 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ 2017లో జీవో జారీ అయింది. పదవీ విరమణ వయసు పెంచడానికి ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీలో బిల్లు తప్పనిసరి. ఇలా చేయకుండా జీవో ఇవ్వడంతో 60 ఏళ్లు దాటిన వైద్యులకు వేతనాలు ఆగిపోయిన పరిస్థితి. స్థిరాస్తులకు కొత్త రేట్లు. రిజిస్ట్రేషన్ విలువలు నేటి నుంచి పెంపు. కొన్ని ప్రాంతాల్లో యథాతథం. మరికొన్ని చోట్ల 5 నుంచి 10% పెంపు. కట్టడాల విలువలు ఖరారు. ఇరవై మంది ఖైదీలకు ఎయిడ్స్. జైలుకు రాకముందు వచ్చిందా, జైల్లోనికి వచ్చినాక సోకిందా, పూర్తి వివరాలు మా ముందుంచండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విచారణ శుక్రవారానికి వాయిదా. ఈ నెల 6వ తేదీన కృష్ణ బోర్డు భేటీ. రిజర్వేషన్ ఉత్తర్వులు రిజర్వ్లు అంటూ 4 పేజీలో వార్తా కథనం ప్రచురించింది సాక్షి. ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించాలి అని ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ ఆదేశించారు. ఇప్పటి నుంచో గతంలో రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్స్ అలాగే ప్రధానమంత్రి హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయమ్మా. ఇది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు చెప్తాను ఉంటారు. కాకపోతే ఇక్కడ దాని స్టాండర్డ్స్, దాని ఆక్యుపెన్సీ ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు అసలు మొత్తం అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అంచనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య లేకపోవడం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇప్పుడు కేంద్రం స్కీమ్ వేరుంటుంది, రాష్ట్ర స్కీమ్ వేరుంటుంది, మళ్ళా ఎస్సీ వర్గాలకు వేరే స్కీమ్స్ ఉంటాయి. అలాగే ఇదివరకు గతంలో పూరు గుడుసులు ఉన్నప్పుడు ప్రమాద అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు వచ్చేటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా మనం గత బడ్జెట్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా, అది కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు, బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు, లేదు సంకీర్ణ ప్రభుత్వం వచ్చి, ఈ హౌసింగ్ స్కీమ్ అనేది ఒక మ్యాజిక్ ఫిగర్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మేము వచ్చినప్పుడు ఇన్నిళ్ళు కట్టిస్తామని చెప్పి, మేము వచ్చినప్పుడు ఇన్నిళ్ళు కట్టామని గత ప్రభుత్వం. అసలు ఎన్నిళ్ళు కట్టారు, ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, దాని యూటిలిటీ మనం చూసుకున్నప్పుడు. అదే ప్రైవేట్ హౌస్ మనం ఎవరైనా వ్యక్తిగతంగా కట్టుకున్నప్పుడు అదే బడ్జెట్లో సంవత్సరాల కొద్దీ ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ ఇల్లు చూస్తే 10 ఏళ్లకే శిథిల వ్యవస్థకు పోయేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఏంటంటే ఈ చట్టం తేవడంలో ప్రతి ఒక్కరికి గృహ వసతి అనేది బాగానే ఉంటుంది. గతంలో హౌసింగ్ స్కీమ్ మనం ఇచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అని లేదు రాష్ట్రం అని హౌసింగ్ స్కీమ్ ఇస్తారు. హౌసింగ్ స్కీమ్కి కావాల్సినటువంటి ఆ ఇంటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిక్ సిస్టమ్ కానీ, లేదంటే రోడ్ సిస్టమ్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ఇవన్నీ ఇబ్బంది ఉండేది. సో గత రాష్ట్ర ప్రభుత్వం కొంత చేసి సామూహికంగా భారీ ఎత్తున చేయడానికి కాకపోతే ఇక్కడ ఏంటంటే జనాభా పెరుగుతుంది. ఇప్పుడు హౌసింగ్ నీడ్స్ ఇప్పుడు మనం ఉదాహరణకు మన జిల్లాలో తీసుకుంటే జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 40 లక్షల మంది ఉంటారు. మరి హౌసింగ్ మనం చూసుకున్నప్పుడు 4 లక్షల ఇళ్ళు ఉండేటువంటి పరిస్థితి వస్తారు. సో ఇది మరింత పెరగాల్సింది. అందువల్ల ఇక్కడ ఏంటంటే డిమాండ్ సర్వేకి సంబంధించి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీకు గుర్తుంది లేదు, ఇవన్నీ కూడా బలహీన వర్గాలకి స్కీమ్స్, సబ్సిడీస్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, లేదంటే పట్టణాభివృద్ధి శాఖ కానీ, లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కానీ, పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖలు కానీ, ఇక్కడ మిడిల్ క్లాస్ సంబంధించి అఫోర్డబిలిటీ చేస్తానంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి హౌసింగ్ స్కీమ్స్ లేవు. నాకు ఫ్రీగా వద్దమ్మా, ఐ విల్ రెడీ టు పే. బట్ వీళ్ళందరూ కూడా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయి. చట్టాలు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు వీకర్ సెక్షన్ ఇచ్చే
చేసేటువంటి హౌసింగ్ స్కీమ్స్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ లేవు. ఎక్కడో 1-2% టార్గెట్లు రీచ్ అవుతున్నారు, కాంట్రాక్టులు సక్సెస్ఫుల్గా ఉంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, దాని యూటిలిటీ మనం చూసుకున్నా, దాని స్టాండర్డ్స్ చూసుకున్నా వైఫల్యం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ, ఉన్నటువంటి అవైలబిలిటీలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ మనం చూసినప్పుడు డెఫినెట్గా దాని యొక్క నిర్మాణానికి సంబంధించిన వ్యయం పెరిగినా సరే దాని యొక్క కాలం పరిమితి పెంచాల్సిన, స్టాండర్డ్స్ పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనం చూడొచ్చు. స్కీమ్స్ నిజంగానే అవసరం అవుతే ఉంది, కానీ ఇక్కడ బలహీన వర్గాలకు కేటాయించిన ఇళ్ళు వాళ్ళు యూటిలిటీకి లేనటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ సంబంధించి అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అలాంటి స్కీమ్స్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం అనుకోవచ్చు. అంటే మీరు చెప్పినట్టు ఇన్ని ఇళ్ళు ఇచ్చాము, ఎంతమందికి లబ్ధి చేకూరింది అని చెప్పుకోండి కంటే, పూర్తి స్థాయిలో ఎవరైతే లబ్ధిదారులకు అక్కడ ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలు పెంచి ఇస్తే బాగుంటుంది అంటే. ఎందుకంటే నేను డెఫినెట్ గా మనకు అసలు ఎన్ని ఇళ్ళు అవసరం, ఎంతమందికి అవసరం అనేది, వీకర్ సెక్షన్ ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఇప్పుడు ఒక ట్రయల్ రన్ గా తీసుకుందాం, ఒక జిల్లా తీసుకుందాం, అసలు 100% సక్సెస్ చేద్దాం అలా ఉండదు. చూడండి ఎక్కడైనా మనం గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఉండేటివి, లేదంటే రాజీవ్ గృహకల్ప ఉండేవి, అనేక స్కీమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గృహాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇవి ప్రజలు కూడా ఏంటంటే ఒక తీసుకుంటానే ఉంటారు స్కీమ్స్, కానీ అవి సక్సెస్ అయ్యి యూటిలిటీ చేస్తే నిరుపయోగంగా ఉంటాయి. ఇప్పుడు అనేక స్కీమ్స్ ఏదో గవర్నమెంట్ ఇస్తానని తీసుకుంటారు, కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆక్యుపెన్సీ ఉండలేనటువంటి పరిస్థితి, మళ్ళా సిటీలో ఎక్కడ అద్దెలోకి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చెక్ చేస్తారు నిజమైన లబ్ధిదారులు ఉండలేదని చూస్తారు. ఇప్పుడు లబ్ధిదారులు తీసుకుంటారు, ఆయన అనుకున్న ఇంకెవరకు లీజ్కి ఇచ్చిన పరిస్థితి. అసలు ఉన్న స్కీమ్స్ ని సమర్థవంతంగా రియలిస్టిక్ గా అతను ఉండడానికి అవసరమైనటువంటి వసతులు, ఇప్పుడు గతంలో మనం ఎక్కడైనా సరే ఒక నగరం ఉందంటే ఆ నగరానికి ఆనుకొని వీకర్ సెక్షన్ ఉండాలి. ఒక బలం ఇప్పుడు వీకర్ సెక్షన్ అంతా కూడా పనివాళ్ళు, లేదా చేతి పని వాళ్ళు, చేతి గుర్తు వాళ్ళు, డైలీ అసంఘటిత కార్మికుల రంగమే ఉంటారు బలహీన వర్గాలు. ఈ అసంఘటిత కార్మిక వర్గం ఎక్కడ ప్రకారం వాళ్ళందరినీ ఎక్కడో సిటీకి ఒక 20 కిలోమీటర్ల దూరం పెడితే అక్కడ ఏం బతుకుంటుంది, మళ్ళీ బతుకు తిరిగి నగరం కావాలి. ఇక్కడ రవాణా సిస్టమ్ టైమింగ్ ఇవన్నీ మనం ఇప్పుడు ఎక్కడ కూడా మనం గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇప్పుడు ఎంవీపీ కాలనీ ఉందమ్మా ఉదాహరణకి, ఎంవీపీ కాలనీ నిర్మిస్తేనే ఎంవీపీ కాలనీలోనే వీకర్ సెక్షన్ కాలనీ అనేది రావాలి. ఎంవీపీలో మనం 10,000 ఇళ్ళు ఇస్తున్నాం, 10,000 మందికి ఎంత హౌస్మేట్స్ కావాలి, లేదా ఇతర శానిటేషన్ వర్కర్స్ ఎంతమంది కావాలి, లేదా డైలీ వర్కర్స్ ఎంతమంది అవసరం ఉంటారు, ఇవి చూసుకొని అక్కడే వీకర్ సెక్షన్కి ఉండేది. అలా కాకుండా నువ్వు ఏదో విసురు పారేసినట్టు వీళ్ళేదో నగరంలో గుడిసెలు లేకుండా నగరంలో బయట కనకూడదు, అంతా మేడలే కనపడాలి, అద్భుతమైన నగరం కనపడాలని ఈ అసంఘటిత కార్మికుల్ని, ఈ డైలీ వేజ్ వాళ్ళని, వీకర్ సెక్షన్ అందరిని తీసి విసురు పారేసినట్టు నగరి పాలకు దూరం వేస్తే ఎలా ఉంటుంది, పోనీ వేస్తారు. అక్కడికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుందా, మళ్ళీ అంతా షేర్ ఆడదు, రోడ్డు గతుకుడు రోడ్డు, పోనీ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఇబ్బంది, ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అంతా ఉండదు. వాడు అప్పు చప్పు చేసేనా అసలు నగరంలోనే చిన్న గదిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల దీన్ని రియలిస్టిక్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సమర్థవంతమైనటువంటి హౌసింగ్ స్కీమ్స్ తీసుకురావాలి. ఏదో రొటీన్ గా ఒక కల్చర్ గా గత 40-50 ఏళ్ళ నుంచి ఇప్పుడు 70 ఏళ్ల మన భారతదేశ చరిత్రలో చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన ఈ జిల్లాలో నిర్మించిన నీళ్లు చూస్తే లక్షలాది నీళ్లు ఉంటాయి, మన ఆ నీళ్ళనేది కనబడవు. ఇప్పుడు కేవలం ఇప్పుడు జరిగే స్కీమ్స్ కనిపిస్తాయి. టెక్నాలజీ ఉంది, మనకు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, డిస్కస్ చేసి రియలిస్టిక్ గా గ్రౌండ్ రియాలిటీలో మనం చేసుకొస్తే మంచిది అనేది నా అభిప్రాయం. జల వివాదాల బిల్లుకు సంబంధించి లోక్సభ ఆమోదం. మనం చూస్తే ఇండియాలో 18% జనాభా చెప్పబడుతోంది, నీళ్లు మాత్రం 5%. ఇది మంచి బిల్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో 2019 జల వివాదాలు రాష్ట్రాలకు మధ్య, ముఖ్యంగా మన గోదావరి కృష్ణకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వీటితో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏళ్ల తరపడి వివాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా ఏమైనా సుప్రీంకోర్టు ఉన్నటువంటి న్యాయవాదితోనే దాన్ని రిటైర్డ్ జడ్జితో నిర్వహిస్తారు, 2 ఏళ్ళలోపు పరిష్కరించాలి, పరిష్కరించిన తర్వాత అదే శిరోధార్యం అవ్వాలనేది మంచి బిల్లు. దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకి ఇంటర్లింకం. ఇప్పుడు ఇప్పుడు మిగులు జలాల, నికర జలాల, ఇవన్నీ బచావత్తు, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇది రెండవది, ఈ చట్టం తేవడం వల్ల జల వివాదాల పరిష్కారం కోసం చేసి కేంద్రం జాతీయ స్థాయిలో జల విధానాన్ని తీసుకురావాల్సిన ఉంటుంది. ఇప్పుడు గతంలో చెప్పింది ప్రభుత్వం, ఇప్పుడు వాటర్ టోటల్ అనుసంధానం చేద్దాం నదులు, మరి జల విధానం తీసుకొచ్చి ఇలాంటి బిల్లు తీసుకొస్తే మరింత ప్రయోజనం. ఇది ఇంటర్లింక్ అనమాట. ఇప్పుడు పైన ఉన్నటువంటి నికర జలాలు మనకి ఎంత తేలాల్సి ఉంది, నికర జలాల మీద ఇప్పుడు పైన
మనం ఫ్లో వాటర్ ఫ్లో వచ్చే కొద్దికి కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉంటాయి. వాటర్ ఫ్లో మీదే డిపెండ్ అయ్యి పైన వాళ్ళు డ్యామ్స్ కట్టేస్తే కింద రాదు కదమ్మా. మిగులు జలాలు అనేది చివరిగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటువంటి వాదన ఉంది. ఇప్పుడు నికర జలాలు తేల్చి మిగులు జలాలు కూడా మీద డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు మిగులు జలాలు ఎంత అనేది ఎలా అంచనా వేస్తాం? వరద బట్టి వాటి బట్టి, రెండోది ఎవరీ మిగులు జలాలు ఉండవు కదా. సో ఏదేమైనా ఇది మంచి అంశం, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బచావ్ ట్రిబ్యునల్ ఇతర ట్రిబ్యునల్ ఏర్పడ్డా కానీ టైం బౌండ్ రాలేదు, టైం బౌండ్ వాటి యొక్క పరిష్కారం కాలేదు. సో దానికి సంబంధించి మంచి చట్టంగా మనం అనుకోవచ్చు. కానీ ఈ చట్టం కార్యరూపం దాల్చి ఈ చట్టం పడుబడి ఇప్పుడు చాలా తీవ్రమైన జలం సంబంధించిన అంశం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని కూడా మనకు వాటర్ రిసోర్స్ మెయిన్ రిసోర్స్. కేంద్రంలో కానీ లేదు రాష్ట్రంలో కానీ మనం చూసుకోవాల్సింది ఆదాయ వనరుగా ఉండేది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగానికి ప్రధానమైనటువంటి వనరు, పెట్టుబడులు లేని వనరులు ఏదైనా ఉంటే నీటి వనరులే. ఆ నీటి వనరులే వివాదాలకు వెళ్ళేటువంటి అంశాలు చాలా ఇబ్బందులు పడుతుంది. ఇది సమన్వయంతో చేసుకుని దీనికి ఈ చట్టం మంచిగా ఉంటుందని, రెండోది ఈ చట్టం ద్వారా రెండోది మళ్ళా బచావత్ ఇచ్చిన తీర్పు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళడం, మళ్ళీ బెంచ్ ఉండడం, అలా కాకుండా ఈ చట్టంలో ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత అదే ఫైనల్ అదే శిరాధారి రాష్ట్రాలకు కావాలి. రెండోది బెంచ్ను కూడా తీసేస్తారు, మళ్ళీ దానిలో ఏదో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు, మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, అలా కాకుండా ఓ మంచి ప్రయత్నం జరిగిందని అనుకోవచ్చు. కాకపోతే దీనికి ఇంటర్లింక్గా కేంద్ర స్థాయిలో జల విధానం ఒకటి తీసుకొస్తే మంచిదిగా మనం అనుకోవచ్చు. ఎస్ సార్, బిజినెస్ ఐకాన్ గా చెప్పబడిన సిద్ధార్థ గారు నిజంగా అది దారుణమనే చెప్పాలి. సో కోట్లాది రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈరోజు సిద్ధార్థ గారు ఒక అకౌంటబిలిటీ తీసుకొని జరిగినటువంటి పరిణామాలని ఆయనే బాధ్యుడిగా తీసుకొని లేఖల్లో మెన్షన్ చేయడం కానీ ఆయన చనిపోవడం, నిజంగానే ఈరోజు కాఫీ డే కింగ్ మేకర్ గా ఉన్నటువంటి సిద్ధార్థ ఆత్మహత్య లేదు వేధింపుల వల్ల చనిపోయాడా అనేది యువతలో మెయిన్గా ఒక పెద్ద చర్చనీయాంశంగా సాగుతాం. ఎందుకంటే ఈ లిబరలైజేషన్ పాలసీస్ వచ్చాక మన అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకుని వచ్చింది. అందులో కాఫీ గింజలకి కేజీ 30 రూపాయలు 40 రూపాయలు రోజుల్లో ఈ కాఫీకే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి అంతర్జాతీయంగా బ్రహ్మాండమైన సంస్థ 18,000 కోట్ల రూపాయలు పెంచిన సామ్రాజ్యం. అతను కూడా వచ్చినప్పుడు అతనికి కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి, సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. కాదు, నేను కాఫీ ఎస్టేట్స్ కన్నా బియాండ్ ద లిమిట్స్ వెళ్ళాలని ఆయన స్టాక్ మార్కెట్ని వెళ్ళడం, ముంబైకి వెళ్ళడం వాళ్ళని కాదని ముంబైకి వెళ్ళి చదువుకొని అక్కడికి వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి స్టాక్ మార్కెట్ పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత అతను ఒక ప్యాషన్గా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆయన మెయిన్ స్టోరీ చూసుకున్నప్పుడు 2 రోజుల తర్వాత ఆయన ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు కూడా విమర్శలన్నీ కూడా అసలు ఎందుకు ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారు, ఆత్మహత్యగా చెప్పబడి పోలీసులు ఏదో కానిచ్చారు, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటని లోతైన అధ్యయనం చేయాల్సినట్టు అప్పులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆస్తులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఐటీ శాఖ వేధింపులు ఉన్నాయి అనేది కూడా తెలుస్తాయి, ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా మనకు కనిపిస్తాం. సో ఇతని దాంట్లో కొన్ని అంత అంత సమగ్రంగా ఏమైనా అప్పులు తీసుకున్న వాళ్ళందరూ ఎగరగొట్టిన వాళ్ళందరూ మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ లో తిరుగుతున్నారు. అది కింగ్ ఫిషర్ అవ్వచ్చు, లేదు లేదు నీరవ్ మోడీ అవ్వచ్చు, రకరకాలు. కానీ ఇలాంటివి అందులో మెయిన్గా ఇతర వ్యాపారస్తులు కూడా చాలా మంది టెన్షన్స్ వల్ల ఐపీ పెట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి, అరుదుగా ఉంటాయి. కానీ ఈరోజు కాఫీ డేకి సంబంధించిన యూత్ ఇప్పుడు ఏదైనా ఒక డిస్కషన్ జరగాలంటే ఎక్కడ కలుద్దామంటే కాఫీ డే. పెళ్లి సంబంధాలు లేదు, ఒక అమ్మాయి పెళ్లి చూపులు ఎక్కడ చూద్దాం అంటే కాఫీ డే, లేదా ఒక బిజినెస్ డీల్ మారదాం అంటే కాఫీ డే. అట్లాంటి కాఫీ డే ఈ రోజు యూత్ కు అంత రోల్ మోడల్, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాడు, కాఫీకి ఒక బ్రాండ్ కల్పించాడు, కాఫీ పండిస్తున్నటువంటి రైతులకు కూడా మంచి ఆదాయం వచ్చే విధంగా క్రియేట్ చేశారు. అంటే ప్రతి చుక్కలో కూడా ఆదాయం వచ్చేటువంటి విధంగా అతను మనం కాఫీకి మనం ప్రధానమైనటువంటి ఉత్పత్తిలో మన ప్రధాన వనరు కాఫీ, అలాంటి కాఫీని బ్రాండ్ చేసి కాఫీగా మనమే అవుట్లెట్ చేసి చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి ఆయన చనిపోవడం బాధాకరం. నేను చూసినప్పుడు అన్నింటిలో కూడా ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కాదు. ఏం జరుగుతోంది? ప్రభుత్వ విధానాలు ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళకి అండగా ఉంటున్నాయా, బలహీన వర్గాలకు అండగా ఉంటున్నాయా అనేది లోతైన పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంఎస్ కృష్ణ గారి అల్లుడు ఇంత అదే చెప్తున్నాడు. జనంగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది ఉండవు, లేదు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు? సో దీని క్లియర్ గా కనిపిస్తోంది కదా. రెండోది ఐటీ శాఖ చేసినటువంటి ఇబ్బందుల వల్లే అనేది గతంలో ఆయన చేసుకుని ఇంకో కంపెనీ నుంచి షేర్స్ విత్డ్రావడం, ఇతర కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల ఆ నమ్మకం పోవడంతో విపరీతమైన ఒత్తిడి వచ్చిందని తెలుస్తోంది. సో ఏదేమైనా భారతదేశం
వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా ఎక్కువ ఆదాయం ఉండదు. ఇప్పుడు తను చేసేటువంటి ప్రతి రూపాయలో ఇవన్నీ వైట్ ట్రాన్సాక్షన్. అఫిడవిట్లో మనం ఎక్కడ చూసినా కూడా దీంట్లో ఏదో బియాండ్ చట్టాలను ఉల్లంఘించి చేసిన మనం ఎక్కడ కనబడదు. సో అలాంటివి బ్రహ్మాండ ఆస్తులు ఉన్న అలాంటి వాళ్ళు కూడా మనం కాపాడుకోగలిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా బలం అవుతుంది. ఈరోజు మన చట్టాలు కానీ లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేదు ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులకి వ్యాపార వర్గాలకి ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయి. సో వీళ్ళే ఆత్మహత్య చేసుకునేటువంటి ఏమి ఎటు యువతకి ఇన్స్పిరేషన్? సో ఇది చాలా బాధాకరం. రెండోది కాఫీ డే, ఇప్పుడు ఆయన వ్యాపారాలు చేయకుంటే బోర్డు వ్యాపారాలు చేయొచ్చు. అలా కాకుండా విస్తరించి గ్రామీణ ప్రాంతంలో కూడా కొంతమంది ఉపాధి పొందే విధంగా కాఫీ డే అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ మరి వచ్చిన దాంట్లో ఇలా అవడం చాలా బాధాకరం. కానీ దీని మీద లోతైన పరిశీలన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేధింపులు ఉన్నాయని, దీంట్లో ఎవరో లిమిట్స్ ఏమి ఉన్నాయి, ఎంత లిమిట్స్ చేశారు. వేధింపులు కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా బ్రైబ్ అడుగుతాను, సంబంధిత బ్రైబ్ లేదనుకోండి, చట్టం ఎరగా చూపించి చట్టాన్ని గుజ్జుగా చూపించి ఏమైనా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఉంటే ఇది ఒక లెసన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వ్యాపారాన్ని ప్రారంభించి చిన్న చిన్నగా ప్రారంభించేటువంటి యంగ్ ఎంటర్ప్రీనర్స్కి ఒక రోల్ మోడల్గా ఈ డెత్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ బయటకు తీసుకొచ్చి సీరియస్ యాక్షన్ తీసుకురావడం వల్ల కొంత ఇలాంటి వేధించే అధికారులు లేదంటే ఇది సరికాదు ఈ సమాజంలో అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజెంట్ మాత్రం ఇసుక పాలసీ ఇంప్లిమెంటేషన్ విషయంలో అనేకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సార్. ప్రధానంగా నిర్మాణ రంగం పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ అలా చెప్తున్నాను, మనకు అన్ని కూడా గతంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఒక 17 మంది ఇసుక పరిస్థితి ఏంటి? సో ఎక్కడికెక్కడికి ఏదో సిస్టమ్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక్కసారి నిర్మాణ రంగం డిమాండ్ పెరిగిందో ఈరోజు ఏదైనా సరే మనం మనోపలి చేయాలి. సో ఐ వాంట్ బి ఎర్న్ మోర్, నాకు 10 రూపాయలు చాలు అనుకునేటువంటి లైఫ్ లో నాకు 20 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? సో ఏదో కొత్త దారి చూడాలి. సో ఎందుకు ఇసుక అనేది మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చింది? గతంలో లేదు, ఈ రోజు అదొక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ప్రజాప్రతినిధులు సైతం ఇన్వాల్వ్ అవ్వడం, అధికారులు సైతం ఇన్వాల్వ్ అవ్వడం, మైనింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. అందులో ఇప్పుడు ఏమైందంటే అది ఒక పెద్ద వనరుగా, ఆదాయ వనరుగా. గతంలో ఇప్పుడు సిమెంట్ బ్లాక్ వైట్ ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి, లేదా నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్ళు. ఈ రోజు నిర్మాణ రంగంలో ఇసుక అనేది కీలకం. సో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఇసుకకి చేస్తున్నాయంటే ఆధునిక టెక్నాలజీలు ఉన్నాయమ్మా, కానీ ఆ దిశగా కాకుండా కేవలం దీని చుట్టే కలెక్టర్ గారికి డైల్ చేస్తే చేస్తారు. అసలు ఈ జిల్లాలో కలెక్టర్ గారు అవైలబిలిటీ చేస్తారు, ఈ జిల్లాలో ఇసుక అవసరం ఉంది, ఈ జిల్లాలో ఇసుక అవైలబిలిటీ లేదు. మనం జనరల్ గానే మనం ఇసుక అవైలబిలిటీ ఎక్కడ? తూర్పు గోదావరి జిల్లా మీద, శ్రీకాకుళం జిల్లాలో నదులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఆధారపడతారు. మరి ఈ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ని ఈ జిల్లా కలెక్టర్ని అడిగితే వాళ్ళు ఇక్కడే లోకల్ డిమాండ్ ఉంది, లోకల్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చేస్తారు. గతంలో అలా కాదు కదా. ఇప్పుడు ఇంత ఇష్యూ ఇసుక హైలైట్ అయ్యే అవ్వకముందు ఎక్కడికక్కడికి సక్రమంగా ఉండేది. ఎప్పుడైతే అది ప్రధానం మంచి రేటు వెళ్ళి మంచి ఆదాయ వనరుగా అక్రమంగా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జోబులు నింపిందో ఈ రోజు దాని మీద అదే చర్చ. ఎప్పుడైతే ఆదాయం పోతుందో దాన్ని ఎలాగైనా ఆదాయం మళ్ళా తెచ్చుకోవాలనే ప్రయత్నం. సో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండకూడదు లేదా అక్రమ మార్గం పట్టకూడదని చర్చ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇవన్నీ కూడా. సో అందులో ఈ కట్టడి చేయడం వల్ల ఈ కష్టాలు వస్తాయి. అది ఇక్కడ కొద్దిగా స్వీయ నియంత్రణతో కలెక్టర్లు కొంత సమన్వయం చేసి అసలు మనకు ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎంత ఉంది, ప్రతి ఏడాది ఇసుక ఎంత అవసరం ఉంది, మన నదుల నుంచి వచ్చేటువంటి ఇసుక ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత, సో డిమాండ్కి సప్లైకి ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలనేది చేయకుండా ఇప్పుడు నిర్మాణ రంగంలో ఎవరైతే పెద్ద బిల్డర్ ఉంటాడు బ్రహ్మాండమైన నిర్మాణం ఆయన ఆయన లాంటి వాడిని కృత్రిమ ఇసుక వెళ్ళడానికి చేయించము. నది ఇసుక మీద కాకుండా బలహీన వర్గాలు, పేద వర్గాలు వీళ్ళందరూ కూడా ఎఫర్టబిలిటీ లేనటువంటి వాళ్ళకి గవర్నమెంట్ చేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా నువ్వు నది ఇసుక మీదనే నీకు ఎక్కువ మొత్తం కావాలి, నీకు ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా డబ్బులు ఉంటాయి కాబట్టి నువ్వు దీని మీదే ఇబ్బంది వస్తుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే లోపల, సమగ్రమైన చట్టం తెచ్చే లోపల అసలు డిమాండ్ ఎంత సప్లై ఎంత అనేదన్న క్లారిటీ ఉండాలి, ఒక శాస్త్రీయమైన అవగాహన ఉండాలి. ఒకవేళ డిమాండ్కి సప్లై గ్యాప్ ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ దీన్ని ఇండికేట్ చేస్తుంది. ఏదేమైనా ఈరోజు ఇసుక అవైలబిలిటీ లేని పేరుతో నిర్మాణ రంగం కుంటుపడడంతో భవన నిర్మాణ కార్మికులు నగరానికి వచ్చి పనిచేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం స్వతరం చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. టీడీపీ సర్కారు పాపం, వైద్యులకు శాపం. ఏదైతే పదవి విరమణ వయసు 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ 2017లో జీవో ఇచ్చినప్పటికీ కూడా అది అసెంబ్లీలో బిల్లు లేకపోవడం వల్ల ఇప్పుడు డాక్టర్స్ పరిస్థితి ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వల్ల ఎవరికి శాలరీస్ అందని పరిస్థితి.
ప్రభుత్వం ఏంటంటే కొన్ని రంగాలు, ఇప్పుడు మనకు డాక్టర్లు ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్లే కేజీహెచ్ ఉదాహరణకి 100 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 50 మంది ఉంటారు. బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ అవ్వకపోవడం, ఆ సంబంధితమైనటువంటి వైద్య నిపుణుడు అవైలబిలిటీ లేకపోవడం, ఉన్న 50 మంది డాక్టర్లు కూడా 25 మంది పనిచేస్తూ ఉంటారు, 25 మంది సెలవులు ఉంటారు. సో ఇది అలాంటి నిపుణులు కలిగినటువంటి వైద్యుల యొక్క సేవలు వినియోగించాలి, పెంచాలి. పెంచాన్ని చట్ట రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా పాలసీ తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే డెంటల్ డాక్టర్ చేసినటువంటి వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ పేరుతో 3 ఇయర్స్ వాళ్ళు కానీ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే వాళ్ళందరూ కూడా మెయిన్ ఎంఎస్ చేయడానికి, జనరల్ మెడిసిన్ చేయడానికి ఓ చట్టం తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఏదేమైనా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, WHO ప్రకారం లేదు ISO ఇతర ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మనకు 100,000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సిన, 1,000 మందికి ఒక డాక్టర్ ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే 2,000 మందికి కూడా ఒక డాక్టర్ లేనట్టు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు. సో ఇక్కడ మనం ఉదాహరణకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లాంటివి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లాంటివి చూస్తేనే చాలా వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకొని ఒక పాలసీని ఇన్ టైంలో తేయగలిగితే వాళ్ళు ఇబ్బంది పడరు, మనం ఇది కదా. ఇక్కడ ఏంటంటే పాలకుల్లో చతుశుద్ధి లేకపోవడం అనేది క్లియర్ కనిపిస్తుంది. అందులో దీనిలో సంబంధితమైనటువంటి మంత్రిత్వ శాఖ అసలు అవసరం ఏంటి, చేయాల్సింది ఏంటి, అది ఇప్పుడు ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఎలా ఉన్నా డాక్టర్ అసోసియేషన్ కూడా డిస్కస్ చేయొచ్చు. డిస్కస్ చేసి సమగ్రమైన పాలసీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. ఇప్పుడు చట్టం చేయలేదు కాబట్టి, బిల్లు లేదు కాబట్టి అనేది కాదు కదా. ఎందుకంటే ఇది నెసెసిటీ కదా, అత్యవసరం కదా. మా వైద్య సేవలు ఎప్పుడు వెళ్తాం మనం, ఎమర్జెన్సీ ఉంటేనే కదా. ఇప్పుడు లీజర్ గా చేస్తా ఉంటే సరిపోదుగా. సో అందులో దిస్ ఇస్ ద ఎమర్జెన్సీ ఇష్యూ, దీన్ని డెఫినెట్ గా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజమండ్రి జైల్లో ఖైదీలకు 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకినట్లు తెలుస్తోంది సార్. సో అయితే వాళ్ళు జైలుకు రాకముందు వచ్చిందా, లేకపోతే జైలుకు వచ్చిన తర్వాత అనేది పూర్తిగా వివరణ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వాన్ని. ఇక్కడ 2018లో గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి, అతని జీవిత ఖైదు రావడం, తనకి తన తరఫున న్యాయవాది తన జీవిత ఖైదు తనకి ఎయిడ్స్ ఉంది కాబట్టి తనకి బెయిల్ కోసం ట్రై చేసింది. సో దీంట్లో కోర్టు అడిగినప్పుడు ఎంతమందికి జైల్లో ఉన్నారు, 27 మంది ఉన్నారని చెప్పినప్పుడు క్లియర్గానే నిజంగా చాలా ఇది సున్నితమైన అంశం. ఇప్పుడు ఒక ఖైదీ జీవిత ఖైదీ ఇచ్చేప్పుడు అతను ఉన్నటువంటి మెడికల్ కండిషన్స్ ఏవి జనరల్గా చూడరు, చెప్పబడతాయి. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు వస్తున్నటువంటి అంతుపట్టని వివిధ రోగాలు లేదంటే విస్తృతంగా వ్యాపరించారు లేదు, సమాజానికి ఒక మహమ్మారిలా ఒక లైఫ్నే ఎండ్ చేసేటువంటి, ఇప్పుడు ఏదో జలుబో దగ్గు అవుతే జ్వరం అవుతే వేరు, కానీ ఇలాంటివి ఎయిడ్స్ అంటేనే భయపడిపోతారు కదా. ఇలాంటి సెన్సిటైజ్ చేసేటువంటి ఇష్యూస్లో ప్రికాషన్స్ తీసుకోవడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అతనికి జీవిత ఖైదీ చేసిన తర్వాత ఒక జైల్లో 27 మంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, అది అసలు జైల్లోకి వచ్చిన తర్వాత ఉందా లేదా జైల్లో రాకముందా, జైల్లో తర్వాత వచ్చిన తర్వాత వచ్చిందంటే దాని కారణం ఖచ్చితంగా జైలు సంబంధిత శాఖ అధికారులదే. పోనీ ఇంకొకటి, ఈ ఎయిడ్స్ వచ్చినట్టు పేషెంట్లందరినీ సపరేట్గా చూద్దాం అంటే అది మళ్ళీ వివక్షతకు గురవుతుంది. ఇప్పుడు సమాజంలో కూడా వాళ్ళందరూ కూడా బతికే హక్కు ఉంది, వాళ్ళందరూ కూడా కలిపి ట్రీట్మెంట్ చూడాలి తప్ప అదేమి అంటువ్యాధి కాదు అనేది ఒక అనే ఇష్యూ ఉంది. కానీ ఎంత చెప్పినా బట్ కామన్ మ్యాన్కి అది ఇష్యూ అలా ఇంకోటి ఉండదు కదమ్మా, అంటువ్యాధి కాదని చెప్పబడుతుంది. బట్ అది అది చూసుకున్నప్పుడు ఆ సున్నితమైన అంశం చాలా ఆందోళనకు గురయ్యేటువంటి, ఇది చాలా బాధాకరమైన అంశం. ఇప్పటికైనా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉంది, చర్చకు వచ్చింది కాబట్టి న్యాయస్థానం దృష్టిలో అసలు మొత్తం జైళ్ళలో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది మెడికల్ కండిషన్స్ ఏంటి. చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక జైలు నుంచి కేజీ షిఫ్ట్ చేస్తారు, అక్కడ చనిపోయినటువంటి సంఘటనలు కూడా. సో అందువల్ల ఖైదీలకు సంబంధించినటువంటి అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు జైల్లో కూడా ఇప్పుడు మనకు విశాఖపట్నం జైలు ఉంది, సబ్ జైలు. సో దాంట్లో సెంట్రల్ జైలు, సెంట్రల్ జైల్లో చిన్నది ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటాడు, ఒక 10-బెడ్ హాస్పిటల్, డాక్టర్ అంతా ఉంటాడు. బట్ ఇలాంటి క్రానికల్ డిసీజెస్, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళని ట్రీట్ చేయడం అలా అవ్వదు. సో దీనికి ఏమైనా స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఖైదీలంతా ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఏమైనా చేయాలి, ఒక పాలసీ లాంటిది హెల్త్ కండిషన్స్ మీద మటుకు. ఇప్పుడు జైల్లో అతను నేర పరివర్తన జరగాలి. ఇప్పుడు జైలు ఎందుకు వేస్తారు, పనిష్మెంట్ కాదమ్మా, అతను నేను చేసిన తప్పు మార్పు తీసుకురావడం. కానీ ఇలాంటివి బాగా హెల్త్ ఇష్యూస్లో అతను తప్పు చేసినప్పుడు హెల్త్ ఇష్యూస్లో ప్రికాషన్స్ తీసుకోకుండా అక్కడ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. జైల్లోకి ప్రైవేట్ ఏది కూడా అలో చేయదు, ప్రైవేట్ ఫుడ్ కానీ ఇంకోటి కానీ. సో ఇలాంటి ఇష్యూస్లో ఏమైనా మెడిసిన్స్ ఏమైనా సపరేట్గా ఇవ్వడానికి ఏమైనా ఉంటుందా అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి ఇష్యూ, డిస్కషన్ జరగాల్సినటువంటి అంశం. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జైలు శాఖ కూడా అకౌంటబిలిటీ ఉండే విధంగా ఖైదీలు ఎవరైనా ఇలాంటివి పోనీ
నాట్ ఓన్లీ ఎయిడ్స్, ఇప్పుడు అతనికి బాగా ఇతర ఇతర ఇబ్బంది, మైగ్రేన్ ఇబ్బంది ఉంటుంది. సో అందులో ఆధునిక వసతులు ఉన్నాయి కాబట్టి ఆధునిక పద్ధతిలో వైద్యం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈచ్ కేసు కూడా అతను యొక్క నేర చరిత్ర, అతని శిక్ష, అతని డైట్ ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ కూడా అకౌంటబిలిటీ ఉండే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందని ఈ చట్టం ద్వారా, ఈ ఇష్యూ ద్వారా మనకు తెలుస్తుంది. ఉపాధి పనులకు సంబంధించి 828 కోట్లు బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం చర్చించుకోవాల్సింది కూలీల పరిస్థితి. ఇక్కడ నిజంగానే ఏది ఏ దారి లేక గోదారి అన్నట్టు, నిజంగానే పని వ్యవసాయం చేస్తామంటే అంత గిట్టుబాటు ధర లేదు, ఎక్కడికైనా కూలీకి వెళ్తా ఉండదు. 100 డేస్ ఫుడ్ ఫర్ వర్క్ తెచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆకలితో భారతదేశంలో పుట్టిన మానవుడు చనిపోకూడదు ఆకలితో, వాడికి ఏదో కనీసం 100 డేస్. సో అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మిస్యూజ్ అయింది, దాన్ని తీసేద్దామని కొత్తగా వచ్చిన బీజేపీ కాదు, ఇది ప్రయోజనకరం. కొన్ని చోట్ల మంచి ఫలితాలు చేయి, కొన్ని చోట్ల మిస్యూజ్ చేసాయి. ఏదైనా ఈరోజు రాష్ట్రంలో కొంత మనకు విభజన తర్వాత మనకున్నటువంటి బడ్జెట్లో మనకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావడంలో లోటు బడ్జెట్ ఉంది. ఇలాంటి సందర్భాల్లో బలహీన వర్గాలకి, డైలీ వేజెస్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి గతంలో కొన్ని నిబంధనలు సామాజిక అంశాల కోసమే ఉండేది, రోడ్డు నిర్మాణమో లేదు కాదు. ఇప్పుడు అవసరమైతే రైతు పంట పొలాల్లో కూడా సమూహంగా పనిచేసుకునే అవకాశం 100 డేస్ ఫుడ్ ఫర్ వర్క్ ఇచ్చారు. ఇలాంటిది చేసిన తర్వాత కూడా వాటి టైం బాగుండు డబ్బులు ఇవ్వకూడదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాలి, రాష్ట్రం ఇమీడియట్గా జిల్లాలకు ఇవ్వాలి. సో ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఉంటే 4 రోజులు పనిచేసినా కూడా, ఇప్పుడు విజయనగరం కొన్ని ఎగ్జాంపుల్స్ తో సహా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం చూస్తే అతనికి ఇవ్వాల్సినటువంటి 6000 కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేది కరెక్ట్ కాదు. సో ప్రభుత్వం ఇంకా మరింత ప్రైవేట్ వారు కూడా అలాగే చేస్తారు, పని చేయించుకొని 2 నెలలు 3 నెలలు తిప్పి. ఈ ప్రభుత్వం ఇలా ఉంటే ప్రైవేట్ వాడికి ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? సో ఇది ఎక్కడ లోపం ఉంది? అదే స్కీము చేసేప్పుడే మీకు ఇంత బడ్జెట్లు ఇంతని చెప్పబడతాయి ఈ రాష్ట్రానికి జిల్లాకని. ఇంత చేసిన తర్వాత టైం బౌండ్లో ఈ ఫండ్స్ రాకపోవడానికి అధికారుల లోపాలు ఏమైనా ఉందా? పాలసీ అయితే క్లియర్, ఇదేం కొత్తగా ఈ జిల్లాలో చేసినటువంటి వర్క్ కాదు కదమ్మా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోలేదు. ఇక్కడ ఏమైనా ఇన్ టైంలో రాబట్టడంలో, కేంద్రం మీద రాబట్టడంలో అధికారుల వైఫల్యం ఉన్నా, ప్రభుత్వం వైఫల్యం, ఆ దిశగా చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. స్థిరాస్తులకు సంబంధించి కొత్త రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది, అలాగే రిజిస్ట్రేషన్ విలువలు కూడా ఫస్ట్ నుంచి అమలు అవుతున్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి గతంలో 2017లో అనుకుంటున్నాం గ్రామీణ ప్రాంతంలో పెంచారు, 18లో పట్టణ ప్రాంతాలు పెంచారు. ఈసారి 4% నుంచి 10% వాల్యూ, ఎందుకంటే మార్కెట్ వాల్యూని అంతా స్టడీ చేసి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఇది కూడా ఒకటి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఎప్పుడైతే ధర పెరుగుతుందో ఆ ధర తగినట్టే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ప్రభుత్వానికి వస్తుంది. సో అలాంటి ఆదాయ వనరుగా వచ్చినప్పుడు, రెండోది నిర్మాణ రంగానికి సంబంధించి కూడా గతంలో రేట్లు పెరిగిన లేవు, ఈసారి ప్రభుత్వం నిర్మాణ రంగానికి కూడా గజంకి 1,100 రూపాయలు అట్లా రకరకాలుగా 1,200, 1,300 చెప్పారు. సో నిర్మాణ రంగానికి కూడా అపార్ట్మెంట్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఇండివిజువల్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, హెరిటేజ్గా ఉన్నటువంటి బిల్డింగ్స్కి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఫిక్స్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వం పెంచుతుందని పెట్టారో, మనం చూడండి రిజిస్ట్రేషన్ చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు చూస్తే 13 జిల్లాల్లో విపరీతంగా 2-3 రోజుల్లో, ఇప్పుడు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 60 డాక్యుమెంట్లు అయ్యే చోట 100 డాక్యుమెంట్లు అయినటువంటి సంగతి, ఎందుకంటే పెరుగుతుంది వాల్యూ పెరుగుతుంది. సో అందులో విపరీతమైనటువంటి ప్రెషర్ పెరిగినటువంటి, ఏదైనా రియల్ ఎస్టేట్ బాగా డల్గా ఉన్న రోజుల్లో ఈ 2 రోజుల్లో ప్రభుత్వం పెంచుతుంది అనేటువంటి వార్త రావడంతో విపరీతంగా రిజిస్ట్రేషన్లు పెరిగినటువంటి సంఘటన. ఈ ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతానే ట్రయల్ రన్గా మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఏజెంట్లు లేకుండా డాక్యుమెంట్ ఎవరైతే అమ్ముతారో లేదా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే చేసుకునేటువంటి విధానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. సో ప్రభుత్వం ప్రతిసారి వాల్యూ పెంచుకుంటా పోతుంది, కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే అమ్మా, అక్కడ రియల్ ఎస్టేట్ ఎవరైతే మన హౌసింగ్ కోసం తీసుకుంటామో అక్కడ హౌస్ రాదు, కొన్ని వ్యవసాయం చేసి భూమి అంతా కూడా రియల్ ఎస్టేట్కి అయిపోతుంది. సో అక్కడ ఏమో ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తాను తప్ప, సో నిర్దిష్టంగా ఎక్కడి వరకు రియల్ ఎస్టేటు ఎంతవరకు, ఇప్పుడు ఉదాహరణకి విశాఖ జిల్లా ఉందనుకుంటున్నాం, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ జనాభా 40 లక్షలు, విశాఖ జిల్లాలో 40 లక్షల ఎకరాలు ఉంది. సో 40 లక్షల ఎకరాల్లో క్లియర్గా మనం 10 లక్షల ఎకరాల వరకే మన హౌసింగ్ స్కీమ్ ఉండాలి అనేది ఉండాలి. అవసరం ఎంత డిమాండ్ తెలుసు కదా, ఎవరైనా కొనుక్కోవచ్చు, బట్ దాన్ని కేటగిరికలు చేయడం లేదు. ఇప్పుడు వ్యవసాయం చేసే భూములన్నిటి కూడా డబ్బులు వస్తాయని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సక్సెస్ అవడం లేదు,
సో దీన్ని నియంత్రించు. ప్రభుత్వం ఏదో ఆదాయ వనరుగా దీన్ని చూడకూడదు. సామాజికమైనటువంటి బాధ్యత వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో విపరీతంగా మూడు పంటలు పండేటువంటి భూములు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళి రైతుల్ని టచ్ చేసి మార్చేసి మీడియేటర్స్ పెద్ద పోనీ అట్టని రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే వేస్తారో ఇప్పుడు లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ వేస్తే టైం అమౌంట్ పెట్టాలి. లేఅవుట్ వేసిన మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, ఆరు సంవత్సరాలు మీరు నిర్మాణాలు చేయాలి అనేటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం. మనకు ఋషికొండ, కాకులపాడ లేఅవుట్లు ఆ రోజు ఏషియాలోనే నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ గా ఉడానే వేసింది. ఈ రోజు వరకు కూడా కాకులపాడలో కానీ లేదంటే ఋషికొండలో కానీ 100కి 100% హౌసింగ్ స్కీమ్ రాని పరిస్థితి. సో గవర్నమెంట్ లెవెల్లోనే క్లియర్ గా వైఫల్యం లేఅవుట్ అవుతా వేస్తాను అది పెట్టుబడిగా చూస్తున్నాం. ఆ పెట్టుబడిగా చేసుకున్నప్పుడు సాగు చేసేటువంటి భూములు రిజిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వం పేరు రాయి వస్తాను కానీ ఆ భూములన్నీ నిరుపయోగంగా అవుతున్నాయి. సో అందులో ఆ దిశగా కాకుండా ప్రభుత్వానికి ఆదాయం అవసరమే. అట్ ద సేమ్ టైం వాటి ఏ ప్రయోజనం కోసం అయితే తీసుకున్నారో ఆ ప్రయోజనం సక్సెస్ అయ్యే విధంగా చూస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అనుకోవచ్చు. సహకార పాలక వర్గాల పొడిగింపుపై ఎలాంటి జోక్యం చేసుకోమని కోర్టు చెప్తోంది. ఇక్కడ సహకార రంగాలకు సంబంధించి టైం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా రద్దు చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఒక విధానమైన నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కాదు మీరు ఇన్ టైంలో ఎన్నికలు ప్రభుత్వం జరపలేదు కాబట్టి ఈరోజు వాళ్ళని రద్దు చేస్తే ఇబ్బంది, రద్దు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రభుత్వం ఆ సహకార సొసైటీలో ఎక్స్పర్ట్ అనుభవం లేనటువంటి వాళ్ళు లేదంటే పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని కమిటీలు గేయిస్తారు అనేటువంటి వాదన కూడా ఏదైనా ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది ఇమీడియట్ గా టైం బౌండ్ రద్దు చేసి ఎంత టైం లోపల ఎన్నికలు నిర్వహిస్తారని చెప్తే బాగుంది. కాకపోతే ఇక్కడ ఏదో విధాన నిర్ణయంలో కోర్టు చలజూకుదని చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. ఎందుకంటే ఇండివిజువల్ కేసు కదా, పాలసీ కదా. సో ఇక్కడ క్లియర్ గా కాకపోతే ఇక్కడ కూడా వాద ప్రతివాదాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారు, మీరు అయితే ఏ ప్రకారం ఇది చల్లదో నాకు ఇస్తే నేను ఉన్నత స్థాయి కోర్టుకి వెళ్ళి నా అదృష్టాన్ని పరిశీలించుకుంటాననే అంశం కూడా మనకి వెలుగులోకి వచ్చిన సంఘటన. సహకార రంగానికి కూడా ఈరోజు ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్ సంబంధించి మెయిన్గా పిఎస్సిఎస్ మీద జరిగింది. ఈ పిఎస్సిల్లో చాలా అవసరం గ్రామీణ ప్రాంతాల్లో. ఈ పిఎస్సిలు కూడా టైం బౌండ్లో ఎన్నికలు జరిపి టైం బౌండ్లో జరుగుతారు. కాకపోతే మనకేంటంటే ఎన్నికలు షెడ్యూల్ రావడం, సో ఆ గందరగోళంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉండడంతో దీనికి టైం అయిపోవడం జరగలేని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టైం బౌండ్లో ఎస్ విధానపర నిర్ణయం ప్రకారం టైం అయిపోయింది కాబట్టి ఆ కమిటీలన్నీ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, రద్దు చేసి టైం బౌండ్లో ఎన్నికలు జరిగితే సక్సెస్ఫుల్ గా ఉంటుందని అనుకోవచ్చు. ఎస్ సార్, ఇక రజకులకు నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తామని చెప్తోంది. సో ఈ అక్టోబర్ నుంచే ఇది ఇంప్లిమెంట్ కాబోతోంది. ఇక్కడ గతంలో ప్రభుత్వం ఆయన క్లియర్ గా నవరత్నాల పేరుతో పాదయాత్ర నేనున్నాను, నేను విన్నాను, చూశాను అనే మాట మనం చూస్తూ ఉంటాం. కాకపోతే 2.5 లక్షల మంది 2,50,000 మందికి లబ్ధి చేకూరుతుందని వీళ్ళందరికీ కూడా అదే అంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం వెల్ఫేర్ పేరుతో మేము ఇస్తున్నాం తీసుకోండి, ఉత్పాదక శక్తి పెంచే విధంగా మానవులని సద్వినియోగం చేసుకునే విధంగా పరిస్థితి ఉండాలి తప్ప డిపెండెంట్ కాకుండా డిపెండెంట్గా ఆధారపడేటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగానే రచకులకు సంబంధించి లేదా నాయ బ్రాహ్మణులకు సంబంధించి, నాయ బ్రాహ్మణులు జనరల్గా డిపెండ్స్ ఆన్ కటింగ్ వాటి మీద. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలు షాపులు పెడతాయి. సో బలహీన వర్గాలు చిన్న చిన్న షాపులు లేనటువంటి నగరాల ప్రాంతాల్లో మనం చూస్తే నువ్వు 10,000 ఇచ్చేసి దాని మీద డిపెండ్ ఉంటుంది. అతను వృత్తి స్ట్రెంగ్తన్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీ ఇప్పుడు పట్టణ ప్రాంతంలో అనేక అర్బన్ డెవలప్మెంట్ అదే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటూ వస్తూ ఉంటారు. అట్లా బలహీన వర్గాలుగా ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకి షాపులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే 10,000 అవసరం లేదమ్మా. రజలకు సంబంధించి కూడా, రజలకు సంబంధించి వాటర్ రిసోర్సెస్ ఉన్నటువంటి మనం చూస్తే వాషింగ్ ఏరియాస్ మనం చూసుకున్నప్పుడు అన్ని కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు, లేదు దోబిగానే ఉంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండేటువంటి పరిస్థితి. నిజంగానే నిత్యం మనకు ఈరోజు వాషింగ్ అనేది చాలా నిత్యావసరమైన అంశం. ఈరోజు కూడా దాంట్లో కూడా పెద్ద పెద్ద మల్టీ మిషన్స్ వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద డ్రై క్లీనర్స్ వచ్చిన తర్వాత అతను కూడా ఎంప్లాయ్మెంట్. సో అందులో ఏంటంటే వీళ్ళని 10,000 రూపాయలు ఇవ్వడం ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి, వీళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతినకుండా వాళ్ళని సహకరించి స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికక్కడికి సహకార రంగంలో వాళ్ళకి పెట్టి వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ యాక్టివిటీని, వాళ్ళ లైవ్లీహుడ్ని మరింత పెంచే విధంగా చేస్తే బాగుంటుందని మనం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, అంటే మీరు చెప్పినట్టు ఇదంతా నిరంతరాయంగా జరిగేది కాబట్టి సో ప్రోత్సాహకాలు ఇచ్చి డిపెండెంట్గా చేయకుండా వాళ్ళకి కంప్లీట్గా ఉపయోగపడే విధంగా ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి సంగతి. నేటి వార్తలపై పూర్తి స్థాయి విశ్లేషణ చూశారు కదా సీనియర్ జర్నలిస్ట్ వర్మ గారిది. రేపు మరో గెస్ట్తో కలుద్దాం. నమస్తే.